ఈయన యోగాలయ రామకృష్ణ గారు వీరు బోనేపల్లిలో ఉంటారట మేము చెప్పిన వీడియోస్ చూసి చక్కగా హోమాలు అని చెప్పారు మొన్న చేస్తే వర్షం పడింది మళ్ళీ నిన్న చేస్తే వర్షం పడింది కాబట్టి వర్షానికి హోమానికి సంబంధం ఉంది మేము మూలంగా వర్షం పడిందా లేకపోయినా ఉడికే పడినా కానీ సంబంధం అయితే ఉందని ఆయన నమ్ముతున్నారు మల్లిశెట్టి రామకృష్ణ గారు మల్లిశెట్టి రామకృష్ణ గారు మీరు ఈసారి ఏం చేస్తారంటే ఎప్పుడు హోమం చేసినప్పుడు ఎంత నెయ్యి వాడారు ఎన్ని ఎంతసేపు చేశారు ఎంత పెద్ద యజ్ఞకుండలు చేశారు ఏ సమిధలు వాడారు ఏ మంత్రాలు వాడారు ఎంతమంది కూర్చున్నారు ఆ రోజు మబ్బులు ఉన్నాయా టెంపరేచర్ ఎంత ఇలాంటివన్నీ నోట్ చేసి పెట్టుకోండి అలా చేసినప్పుడల్లా నోట్ చేసి పెట్టుకొని మిమ్మల్ని మీరు వీడియో తీసుకోండి హోమం చేసేది ఇవన్నీ ఒక మెయిన్ మెయింటైన్ చేసి ప్రతిసారి చేసినప్పుడల్లా వర్షం పడుతుంది అనుకోండి అప్పుడు మీరు అథెంటిక్గా ఒక రిపోర్ట్ తయారు చేయొచ్చు ఓ ఈ సమిధలు వాడాలి ఈ సామాగ్రి వాడాలి ఇంత నెయ్యి వాడాలి ఇంతసేపు యజ్ఞం చేయాలని మీరు చెప్పచ్చు చాలా మంచి పని చేస్తున్నారు కంటిన్యూ చేయండి ఇక్కడ ఝాన్సీ రాణి గారు వీరు హిందూర రారి సమాజం ఆధ్వర్యంలో ఉచిత ఇంటింటా కరోనా నివారణ యజ్ఞం చేస్తున్నాము చాలా మంచి పని చేస్తున్నారండి అద్భుతంగా చేస్తున్నారు వీరు రాసమల్ల గంగాధర ఆర్య అనువంశిక మూలికా వైద్యులు దయచేసి మీ ఈమెయిల్ ఐడి పంపండి నాది వి చాగంటి సెవెన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి వి చాగంటి ఎట్ జీమెయిల్ వి చాగంటి సెవెన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ సో ఇది మీరు నా వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు అక్కడ దానిలో దొరుకుతుంది మీరు అక్కడి నుంచి పంపించవచ్చు అక్కడ వెబ్సైట్లో మీకు ఏది ఉంటే ఆ ఈమెయిల్ ఐడి పంపించండి వేదాస్ డాట్ యుఎస్ అది మా వెబ్సైటు జాన్సీ రాణి గారు చాలా మంచి పనిచేస్తున్నారు నేను ఇందూరు ఆర్య సమాజానికి ఒకసారి వచ్చానండి నేను ముప్పై ఏళ్ళ క్రితం నేను వచ్చాను మరి అప్పుడు ఎవరున్నారో అక్కడ నాకు గుర్తులేదు ఇప్పుడు ఒక ఎవరినో కలిశాను మరి పేరు తెలియదండి సో నేను మీరు ముప్పై ఏళ్ల క్రితం అంటే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చాను నేను ఒకసారి మీకు గుర్తుంటే ఎవరన్నా అక్కడ ఉన్న వాళ్ళకి గుర్తుంటే మరి నేను అప్పటికి వెంకటరమణ చాగంటి అంటే ఎవరికి తెలవకపోయి ఉండొచ్చు అదండి తర్వాత వెంకట గారు మరియు శాస్త్రి గారు నా పేరు నరసింహ శర్మ నేను విశాఖపట్నంలో నివసిస్తున్నాను మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీరు చెప్పినట్టుగా హోమాలు చేస్తున్నాను చెప్పారు చాలా మంచి పని చేస్తున్నారండి ఈయనకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయట అవన్నీ కూడా నేను తప్పకుండా సమాధానం ఇస్తానండి చాలా మంచి పని చేస్తున్నారండి నరసింహ శర్మ గారు హోమం మటుకు చేయండి ఏమి చేసినా చేయకపోయినా యజ్ఞము హోమం చేయాల్సిందే అది బ్రాహ్మణ కర్తవ్యము మంచి పని చేస్తున్నారండి శాస్త్రి గారికి వెంకట చాగంటి గారికి ధన్యవాదాలు ఈయన ఏమంటున్నారంటే ఈయన పేరు మర్చిపోయానండి ఇక్కడ రాయటము ఆయన ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థం తిన్న మూలంగా గొంతులో తేడా పడిందట అందుకని ఆయన నెక్స్ట్ డే కాస్త అన్నం ముద్ద ఒకటి ఆవు నెయ్యిలో కలుపుకొని మింగారట తర్వాత ఒక ఎనిమిది గంటల సేపు తగ్గినట్టు ఉంది మళ్ళీ రాత్రి కూడా అలా అనిపిస్తే మళ్ళీ అది తిన్నారట అది పూర్తిగా పోయిందని అంటున్నారు మరి దానికే పోయిందా వేరే దానికి పోయిందా అని తెలియదు అంటున్నారు కానీ మొత్తానికైతే మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం మన గొంతులు ఎప్పుడైనా అట్లా అన్ఈీగా ఉన్నప్పుడు ఇలా మీరు ఆవు నెయ్యి అన్నంలో కలుపుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని అంటే వేడివేడిగా అంటే మింగగలిగే అన్నట్టు వేడి అంతే వేడి ఉండాలి దాంతో మీరు మింగి చూడండి మీకు కూడా మంచిగా అనిపిస్తే కనుక మనం అందరం దీన్ని అందరికీ ప్రచారం చేయడానికి వీలవుతుంది ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేస్తూ ఉండాలండి అన్నము నెయ్యి కలిపి మింగడానికి పెద్ద నష్టమే ఉంది ఏమీ లేదు ప్రయత్నం చేస్తామని అనుకుంటాను మంచి పని చేశారండి మీ పేరు మర్చిపోయాను సారీ అండి సాయి కీర్తి లోపింటి వీరు రాసేది ఏంటంటే వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు హోమం చేస్తున్నారట మన వీడియోలు చూసిన తర్వాత ఇంట్లో సంధ్యావందనము హోమం రెగ్యులర్గా చేస్తున్నారట చాలా మంచి పని చేస్తున్నారు వెరీ గుడ్ అండి ఇలా కంటిన్యూ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటా ఇట్లా హోమం చేసుకుంటూ ఉంటే ఇంట్లో వ్యాధులు రాకుండా ఉంటాయి ప్లస్ ఆరోగ్యాలు పెరుగుతాయి ప్లస్ ఐశ్వర్యం కూడా పెరుగుతుందండి ప్రయత్నం చేస్తూ ఉండండి మంచి పదార్థాలు మాత్రమే వేయాలి సుగంధయుక్తమైన పదార్థాలు మాత్రమే హోమంలో వేయాలి తర్వాత ఈవిడ పేరు లావణ్య వీరేమంటారంటే వాస్తు గురించి ఒక వీడియో చేయమంటున్నారు తప్పకుండా చేస్తానండి కానీ ఇప్పుడు కాదు ప్రస్తుత పరిస్థితుల్లో మనము ఈ వైరస్ తర్వాత ఈ వేదమంత్రాల మీద ఉన్నాము తప్పకుండా వాస్తు మీద చేస్తాను కానీ వాస్తు గురించి అంతగా పట్టించుకోకండి గాలి వెలుతురు ఇంట్లోకి సమృద్ధిగా వస్తుంటే అది మంచి వాస్తు అంతే అది గుర్తుపెట్టుకోండి ఏం ప్రాబ్లం లేదు ॐ अयम् चैज्ञमा आत्मा जातवेदस्य नेत्रस्य वर्जस्य चैतवर्दय चास्मान् रजया पशुभिब्रह्म वर्षसे नाम्नादेन समेधय स्वाहा इदमग्नये जातभेदसे इदं न मम ओम् अयम् चैग्मा आत्मा जातवेदस्य नेत्रस्य वर्जस्य चैतवर्दय चास्मान् व्रजया पशुभि ब्रह्म वर्चसे नाम्नादेन समेधय स्वाहा इदमग्नये जातभेदसे इदं न मम వీరు తాడిశెట్టి శ్రవణ్ గారు ఆయన ధర్మపత్ని ఇద్దరు రోజూ అగ్నిహోత్రం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు వీడియో పంపించారు ఇదివరకు ఒక ఫోటోనే పంపించారు ఇప్పుడు హోమం అది బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇలా రెగ్యులర్గా అందరూ చేస్తారని మేము ఆశిస్తామండి గుడ్ జాబ్ అండి వెరీ గుడ్ ఇలానే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండండి ఇంటింటా యజ్ఞం చేయడం మూలంగా ఆరోగ్యము తర్వాత ఐశ్వర్యం కలుగుతాయండి ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్ ఈరోజు మే రెండో తారీఖు ఉదయం చక్కగా సూర్యుడు ఉదయించి కొద్దిగా వచ్చాడు ఆ సూర్యకిరణాన్ని ఆస్వాదిస్తూ మీతో మాట్లాడుతున్నాను మనము ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతి ప్రాత సోమముత రుద్రం హువేమ ఈ మంత్రం గురించి మాట్లాడుకున్నాం అందులో మనము అగ్ని ఇంద్రుడు మిత్రుడు వరుణుడు అశ్వినుడు వీళ్ళ గురించి మాట్లాడాము ఇప్పుడు భగుడు గురించి మాట్లాడాలి ప్రాతర్భగం ఈ ఇట్లా భగం భూషణం సో భగం భగుడు అంటే ఎవరు అన్నది ఇంపార్టెంట్ యాస్కమ్ముని ఏమంటారంటే భగుడు అంటే ధననామాల్లో వస్తుంది భగ అంటే ధననామాల్లో ధనము ధనము గురించి వచ్చిన మంత్రాల్లో భగ శబ్దం వస్తే గనక అది ధనము అని అర్థం అనమాట అలానే మహర్షి దాన సరస్వతి వారు భజనీయుడు అని చెప్పారు భగశబ్దానికి సో భజించవలసింది ఆయన నామాన్ని స్మరించాల్సిందే ఆ గొప్పతనం తెలుసుకోవాల్సిందే అనేది భజనీయుడు అయితే దీనికి యాస్కముని ఇంకొక చోట ఏమని చెప్పారంటే భగశబ్దానికి అర్థము ఆయన ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రము ఏడవ మండలము నలభై ఒకటవ సూక్తము మొదటి మంత్రము ఋగ్వేదంలో సో ఈ మంత్రం తర్వాత రెండవ మంత్రము యాస్కముని ఈ రెండో మంత్రంలో భగశబ్దం తీసుకొని సూర్యుడు అని అర్థం చెప్పాడు అసలు ఆ మంత్రం ఏంటి ఓం రాతర్జితం భగముగ్రం హువేమ వయం పుత్రమతిదర్త ఆర్ద్రశ్చిజ్యం రాజా రాజాచిజ్యం భగం భక్షీత్యాహ ఇది ఈ మంత్రం ఇందులో ప్రాతర్ జితం ప్రాతకాలమును జయించి భగ ఉగ్రం భగుడు ఉగ్రం ఉదయిస్తున్నాడు ప్రాతర్జిత భగముగ్రం హువేమా ఏం జయించి చీకట్లను జయించి ఉదయిస్తున్నాడు ప్రాతర్జిత భగముగ్రం హువేమా అటువంటివి భగుణ్ణి మేము ఆహ్వానిస్తున్నాము వయం నెక్స్ట్ వచ్చేది అది వయం అంటే మేము అని సో ప్రాతర్జిత భగముగ్రం హువేమ వయం పుత్రం అదితేర్ ఎవరి పుత్రుడు అదితి యొక్క పుత్రుడు వయం పుత్రమదితేర్ యో విధర్త యో అంటే ఇక్కడ ఆ భగుడు విధర్త అంటే లోకాలని పాలించువాడు ఏ లోకాలని భూమి చంద్రుడు గ్రహాలు ఏవైతే ఆయన సౌర కుటుంబంలో ఉన్నాయని ఆయన పాలించేవాడు సో ఇక్కడ మనకి సూర్యుడు అని ఎలా మనకి కన్ఫామ్ అయింది అంటే రాత ప్రాతకాలంలో జితం అంటే జయించి దేన్ని చీకటిని జయించి భగ ఉగ్రం భగుడు అనేవాడు ఉదయిస్తున్నాడు ఉదయించేవాళ్ళు చాలామంది ఉండొచ్చు కదా కాబట్టి మనము సూర్యుడే అని ఎలా తీసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్ వయం పుత్రం అదితేర్ మేము ఎవరైతే అదితి పుత్రుడు ఉన్నారో వారిని ఆహ్వానిస్తున్నాం కువేమ అదితి పుత్రుడెవరు అదితి అంటే ఏమిటి ఇది మనం తెలుసుకోవాలి అదితి పుత్రుడు వయం పుత్రం అదితేర్ యో విధర్త లోకాలను పాలించేవాడు అదితికి పుత్రుడు లోకాలను పాలించేవాడు ఈ రెండు ఉన్నాయన్నమాట సో అదితి పుత్రుడెవరు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అదితి అంటే ఆకాశం ఆకాశానికి పుత్రుడెవరు ఆకాశానికి పుత్రుడు సూర్యుడు సో ఆకాశానికి పుత్రుడు సూర్యుడు కాబట్టి ఆయన లోకాలని కూడా పాలిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనే కన్ఫర్మేషన్ ఇంకోటి వచ్చింది మళ్ళీ ఇంకొక కన్ఫర్మేషన్ దాని తర్వాత ఆద్రస్థిజ్యం దరిద్రుడు కూడా మన్యమాన ప్రార్థిస్తాడు తురశ్చి మన్యమాన తురశ్చిత్ ఇటు రాజాన్ని కలిపి మన్యమానస్తురశ్చేత్ అని వస్తుంది అనమాట సో తురశ్చిత్ అంటే ఏంటంటే యమరాజుని తురశ్చిత్ అంటారు అని యాస్కముని ఇదే మంత్రంలో చెప్తూ చెప్పాడు తురశ్చిత్ అంటే అతివేగంగా వెళ్ళువాడు అనమాట అతి వేగానికి తురశ్చిత్ సో అతివేగంగా వెళ్ళేది యమరాజు అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నాడు సో మనకి ఇప్పుడు దానిలో ఏంటంటే యమరాజు అతివేగంగా వెళ్తాడు అని సో మన్యమాన ఆద్రశ్చిద్యం మన్యమాన తురేత్ మన్యమాన తురేత్ రాజాతిథ్యం రాజాచిత్ రాజు కూడా ఎం ఎం అంటే ఆ భగుడిని రాజాతిథ్యం భగంభక్షీత్యా ఎవరైతే ఆ భగుడు భగం భక్షీత్యాహ భజిస్తాము మరియు భక్షిస్తాం అంటే సేవిస్తామని అర్థం సేవనం అంటే ఏంటి ఏంటి ఎలా సేవిస్తామండి మనము భోజనం సేవించండి అంటే ఏం చేస్తాం భోజనం తింటాం భోజనాన్ని నోటితో తింటాం కాబట్టి నోటితోనే తీసుకుంటాం అలానే మీరు నీళ్లు సేవించండి అంటే నీళ్ళు తాగుతాం సూర్యకిరణాన్ని సేవించండి అంటే భగంభక్షీత్యా శరీరం అంతటి నుంచి సూర్యకిరణాలను తీసుకుంటాం కాబట్టి భగం బక్షీత్యా ఆ సూర్యుడిని శరీరం అంతా సూర్యకిరణాలు పడేటట్టుగా నుంచొని ఆయన సేవించాలి రాజాతిథ్యం రాజు కూడా రాజాతిథ్యం భగం బక్షీత్యా భజిస్తాడు అంటే ప్రార్థన చేస్తాడు బక్షీత్యా సేవిస్తాడు రాజే సేవిస్తున్నప్పుడు ప్రజలం మనం సేవించకూడదా చెప్పండి సో సేవించాలి దరిద్రుడి నుంచి రాజు దాకా అందరూ సేవిస్తారని చెప్పడం అనమాట ఇది సో యముణ్ణి ఎందుకు తీసుకొచ్చాడో ఇందులోకి ఈ మంత్రంలోకి పరమాత్ముడు యముణ్ణి ఎందుకు ఇరికిచ్చాడు అన్నది వెరీ ఇంపార్టెంట్ సో ప్రాతకాలంలో యముడు చాలా వేగంగా వెళ్తూ ఉంటాడనమాట సో అందుకని ప్రాతకాలంలో నిద్రపోకూడదు ఆ సమయంలో లేచి సూర్యుని ఆస్వాదిస్తుంటే మనకేం కాదు ఎలా చెప్పగలము దీనికి ఋగ్వేదంలో ఇంకో మంత్రం ఉంది ప్రాతకాలంలో హృద్రోగాల్ని దూరం చేస్తాడు ఈ సూర్యుడు అని అది మళ్ళీ ఇంకొక సందర్భంలో చెప్పుకుందాము ఆ మంత్రం సెపరేట్గా కానీ ప్రాతకాలము నిద్రపోయే వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఇందులో డౌట్ లేదు కావాలంటే మీరు రిఫర్ చేసుకోండి ఇది ఫాక్స్ న్యూస్ వాళ్ళు అక్టోబర్ ట్వంటీ సెవెంత్ నాడు ప్రచురించింది హార్ట్ అటాక్స్ మోర్ కామన్ ఇన్ ద మార్నింగ్ మార్నింగ్ అంటే ఎప్పుడండి ఏ సమయము దాన్ని మనం కొద్దిగా వెళితే ఇచ్చాడు హార్ట్ అటాక్స్ ఆర్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మోర్ లైక్లీ టు అక్కర్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అవర్స్ బిట్వీన్ వన్ అండ్ ఫైవ్ ఏఎం అండ్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ మార్నింగ్ హార్ట్ అటాక్స్ టెన్ టు బి మోర్ సివియర్ దాన్ దోస్ దట్ హ్యాపన్ లేటర్ ఇన్ ద డే అంటే ఉదయం కాలము ఐదింటి లోపల రాత్రి ఒంటి గంట నుంచి ఐదింటి లోపల మనకి బ్రహ్మముహూర్తం నాలుగింటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ టైంలో హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయి ఎన్నిసార్లు దర్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మోర్ లైక్లీ టు అక్కర్ అంటే ఏంటంటే ఒకడికి ఒక హార్ట్ అటాక్ మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చింది అనుకోండి అలాంటి వాటితో కంపేర్ చేస్తే ఉదయం కాలం ఐదింటి లోపల వచ్చే అటాక్స్ ఐదారుగురు ఉంటారట అలా లెక్క కట్టారు ఇది ఇది అంతేకాకుండా ఆ సమయాన్ని వచ్చే అటాక్ చాలా సివియర్గా ఉంటుందంటోయ్ ఈ విషయం కనిపెట్టారు అందుకే నేను ఉదయమే ప్రాతకాలంలో నిద్ర లేచి కాస్త అన్ని కార్యక్రమాలు ముగించుకొని సంజావనం లాంటిది చేస్తే మనకి గుండె జబ్బులు రావు సరికదా ఆరోగ్యంగా ఉంటాము సరే సో మనం ఇప్పుడు ప్రాత ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే చెప్పుకుంటూ అందులో బగ శబ్దానికి ఇంకో మంత్రం తీసుకొని రెండో మంత్రమే అందుకే చెప్పాను సో రెండో మంత్రమే దానిలో బగ శబ్దానికి అర్థం చెప్పాడు సూర్యుడు అని చెప్పాడు అనమాట ధనం కూడా అని వచ్చింది కాబట్టి మొదటి మంత్రలో ధనమని తీసుకోవాలా సూర్యుడిని తీసుకోవాలా ఏదని తీసుకోవాలి మళ్ళీ మనం పూషణం బ్రహ్మణస్పతి సోముడు ఇంద్రుడు సోముడు రుద్రుడు ఇవి చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఆ పూర్తి మంత్రం చెప్పిన తర్వాత ఏమిటో అర్థం తెలుసుకుందాం అప్పటిదాకా ఓపిక పట్టాలండో ఇలా సూర్యుడు ఎదురుండా కూర్చొని చక్కగా సూర్యకిరణాన్ని ఆస్వాదిస్తూ సేవిస్తూ మనము పొద్దున్నే ఉదయము ఒక పదిహేను నిమిషాల సేపు మనం గడపాలి అంత టైం మాకు లేదండి ఉండి తీరాలండోయ్ ఉండి తీరాలి జీవితంలో ఆనందం కావాలి అంటే ఉదయం లేవాలి సూర్యుని ఆస్వాదించాలి అలానే సాయంకాలం పూట సూర్యాస్తమయంలో సూర్యుని ఆస్వాదించాలి అందుకే మన పూర్వీకులు ఏం చేశారంటే సంధ్యావందనం అని పెట్టేశారు అంటే ఆ సంధ్యా సమయంలో మనం సంధ్యావందనం అనుకోండి ఆ పది నిమిషాల సేపు సూర్యుడు ఎదురుకుండా ఉంటాం కదా అలానే సాయంకాలం పూట కూడా సో ఇది మనకు ఆరోగ్యకరము అట్ ద ఎట్ ద సేమ్ టైం మనము మానసికంగా స్ట్రాంగ్ అవుతాం సో మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము రెండూ ఈ సూర్యుడు ప్రసాదిస్తాడు అని మనకి ఈ మంత్రాల ద్వారా తెలుస్తోంది సో మీరందరూ కూడా ప్రాతకాలం లేచి ఆ సూర్యుడికి నమస్కారం చేసుకొని అలానే ఉదయం కూడా సాయంకాలం కూడా సూర్యుడికి నమస్కారం సూర్యాస్తమయ సమయంలో నమస్కారం చేసుకోండి ఒక పది నిమిషాలు మీరు ఆ సూర్యుడి కోసం కేటాయిస్తున్నారంటే యాక్చువల్గా సూర్యుడి కోసం కాదు మీ కోసం మీరు కేటాయించుకుంటున్నారు మీ ఆరోగ్యం కోసము మీ ఐశ్వర్యం కోసము మీ యొక్క మానసిక పరిపక్వత కోసము మీ యొక్క మానసిక పుష్టి కోసము మీరు వివిధ లోకాలను మీరు దర్శించటం కోసము మోక్షం పొందడం కోసము సూర్యుడిని అలా సేవించటము అనివార్యమండి ఎంత ధనం వచ్చినా సూర్యుని మీరు కొనలేరు అసలు సూర్యరశ్మిని మీరు కొనలేరు ఆయన ఉచితంగా అందరికీ తన సూర్యరశ్మిని అందిస్తున్నాడు అన్నమాచారి చెప్పినట్టు సునకంబు పైన అదే పడుతుంది మన పైన కూడా అదే సూర్యరశ్మి పడుతుంది సూర్యుడికి ఆ తేడా లేదు భగవంతుడికి ఆ తేడా లేదు అందరినీ అదే విధంగా కరుణిస్తాడు మనం ఉపయోగించుకోవాలి ఆ పొద్దున్నే ఎవరు లేస్తారండి సినిమాల్లో హీరోలను చూపిస్తుంటారు పొద్దున్నే లేవడు అదేంటో గొప్పగా చెప్తాడనమాట పైగా ఇంకో సినిమాలో ఎవడో చెప్తాడు ఆ కోడి కూడా లేస్తుంది కూర్చుంది ఏం లాభం వస్తుంది బ్రహ్మాండంగా దాని జీవితాన్ని గడుపుతుంది అందరినీ మేలుకొల్పుతుంది అది ఖచ్చితంగా మానవులు లేవాలి అని చెప్తుంది అసలు అంతకంటే పుణ్యకార్యం ఎవరు చేస్తారండి మీరు చేయలేరుగా చెయ్యండి ఒక్క మనిషి నన్న జీవితంలో మీరు ఉద్ధరించండి ఆ తర్వాత హీరోలు అవుతురు ఉదయం లేవండి సాయంకాలము సూర్యాస్తమ సమయంలో సూర్యుని సేవించండి ఓ